చూస్తావుగా ఈ గాళ్ళి ఆడించే ఆట. రచ్చాడుకోగా రాయాలో సాంగ, ఊళ్ళోకి వచ్చాడో పెద్ద పులిలాగా. రచ్చాడుకోగా రాయాలో సాంగ, ఊళ్ళోకి వచ్చాడో పెద్ద పులిలాగా. టచ్ చేయకుండా చూసే దూరంగా, మర్యాద పోకుండా తిరిగొచ్చే వేగా. గట్ట నడిచి వచ్చి గేటులన్నీ దాటుకొస్తే, గిట్ట దడలు పుట్టి దమ్ముకమారే. స్లీవ్ మడత పెట్టి కాలర్ గా రేసుకొస్తూ, చూలు విదిలిస్తే జుమ్ము జుమ్మారే. మరణం అసు మరణం డఫు తరు. This is the tribute to Talaiwa from King Khan and one and only Jayo Hani Singer. मुझों को थोड़ा राउंड घुमा के, अन्ना के जैसा चश्मा लगा के, कोकोनट में लस्सी मिला के, आ जाओ सारे मूड बना के. मुझों को थोड़ा राउंड घुमा के, अन्ना के जैसा चश्मा लगा के, कोकोनट में लस्सी मिला के, आ जाओ सारे मूड बना के. All the Rajini fans, don't miss that chance. సిస్టంలో మా షెడ్యూల్ ప్రకారం ఎవరి యూకేజీ స్టూడెంట్కి కానీ, అలాగే ఫిఫ్త్ టు సిక్స్త్కి వెళ్ళే స్టూడెంట్స్కి కూడా వాళ్ళ తీపి జ్ఞాపకార్థాలు ఉండటానికి మన ఫోటో ఫ్రేమ్ చేసి మా వైస్ ప్రిన్సిపాల్స్ అందరూ కూడా చక్కగా వాళ్ళ లైఫ్ లాంగ్ గుర్తుండే విధంగా ఈ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ అనేది చేయటం ఎవరి జరుగుతుందండి. ఈరోజు చాలా ఆహ్లాదకరంగా ఈవినింగ్ మంచి వాతావరణంలో పిల్లల ప్రోగ్రామ్కి రావటం చాలా ఆనందంగా ఉంది. ఎవరైనా కానీ మనం చైల్డ్హుడ్లో ఎట్లా ఈ ప్రోగ్రామ్కి రావటం వలన పిల్లలు మేము ఎట్లా ఉండేవాళ్ళమో మెమరబుల్గా అనిపిస్తూ ఉంది. ఈ ఇక్కడికి వచ్చి స్పెండ్ చేయటం అనేది పేరెంట్స్కి అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మనం పిల్లల్ని బాగా చూసుకోవాలి. అదే సందర్భంలో వాళ్ళ గురించి కొంత టైం కూడా స్పెండ్ చేసి మనకి ఒక ఎడ్యుకేషనే కాదు, దాంతోపాటుకు పిల్లలకి మంచి మోరల్ వాల్యూస్ మనం నేర్పిస్తేనే వాళ్ళు మనం చూసి మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలను చూసి చిన్నప్పటి నుంచి మౌల్డ్ అవుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళని మనం జాగ్రత్తగా గమనిస్తా రోజు ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తే మన అబ్బాయి పెద్ద అయ్యేవరకు ఒక ఆణిముత్యంగా తయారవుతాడు. మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో, ఐ గో ఫర్ ఎవర్ రివర్. మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో, మనుషులు వస్తారు పోతారు, ఐ గో ఫర్ ఎవర్, నేను ప్రవహిస్తున్నా అంటది స్వర్ణముఖి నది. మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో. సో ద సిస్టమ్ ఈస్ గోయింగ్ ఆన్, హూఎవర్ ది పర్సన్ ఈస్ ఇన్ దిస్ జంక్చర్ వన్ షుడ్ అటైన్ ది ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఈస్ ద మ్యానిఫెస్టేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ దట్ ఈస్ ఆల్రెడీ ఇన్ మ్యాన్. వివేకానంద, ఎడ్యుకేషన్ ఈస్ ద మ్యానిఫెస్టేషన్ ఆఫ్ ది పర్ఫెక్షన్ దట్ ఈస్ ఆల్రెడీ ఇన్ మ్యాన్. మనిషిలో ఉండే ఒక సర్వజనీన పవర్,
దట్ పవర్ ఈస్ డ్రా ది బెస్ట్ ఫ్రమ్ ది స్టూడెంట్ ఇన్ ది జెంట్స్ ది స్కూల్ ఈస్ అల్టిమేట్లీ గుడ్ స్కూల్ వెరీ గుడ్ ఏఓ వెరీ గుడ్ ప్రిన్సిపాల్ ఆల్ పీపుల్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ సమ్ వేర్ ది కల్చరల్ ట్యాగ్ కెన్ బి కంటిన్యూడ్ ఇన్ ఏషియా మన ఏషియా కాంటినెంట్లోని వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఏదైనా ఉందంటే ఎడ్యుకేషన్ పరంగా దట్ ఈస్ అవర్ నారాయణ బ్రాంచ్ నారాయణ ఇన్స్టిట్యూషన్స్ మన నాయుడుపేటలో 2012 ఇయర్లో ఒక 250 మంది స్టూడెంట్స్తో ప్రారంభమైంది ఆ రోజు మన స్ట్రెంగ్త్ 250 ఇన్ 2012 ఈ 12 ఇయర్స్ ప్రయాణంలో ఈరోజు మన నాయుడుపేటలో ఉన్న నారాయణ స్కూల్ ఒక స్ట్రెంగ్త్ ఆల్మోస్ట్ 1200 స్ట్రెంగ్త్ వెరీ అంటే మాకున్న 800 బ్రాంచెస్లో వెరీ ఫ్యూ బ్రాంచెస్కి మాత్రమే మోర్ దాన్ 1000 స్ట్రెంగ్త్ ఉంది అలాంటి 1000 స్ట్రెంగ్త్ మోర్ దాన్ ఉన్న బ్రాంచ్ వన్ ఆఫ్ ద బ్రాంచ్ మన నాయుడుపేట అయిన దానికి కారణమైన మీకు ఎప్పటికీ కూడా రుణపడి ఉండాల్సి వస్తుంది మా చైర్మన్ మా ఫౌండర్ గారికి 800 బ్రాంచెస్ ఉంటే అంటే 800 బ్రాంచెస్లో అతనికి మా నాయుడుపేట బ్రాంచ్ అనేది వన్ ఆఫ్ ద ఫేవరెట్ బ్రాంచ్ సార్ ఎప్పుడు డైరెక్ట్గా నాయుడుపేట గురించి చాలాసార్లు పర్సనల్గా మాతో కావచ్చు మా ఫ్యాకల్టీతో కావచ్చు చాలాసార్లు మాట్లాడున్నారు ఇంతటి విజయానికి ఇంతటి కారణం ఇంతటి అంటే ఒక చైర్మన్ ఒక ఫౌండర్ లాంటి పర్సన్ ఒక చిన్న టౌన్లో ఉన్న ఒక నాయుడుపేట బ్రాంచ్ గురించి పర్సనల్ కేర్ తీసుకుంటూ ఉన్నారంటే దానికి కేవలం మా దగ్గర పనిచేస్తున్న టీచర్స్ మాకు సపోర్ట్ ఇస్తున్న పేరెంట్సే ఈరోజు నాయుడుపేటలు ద నెంబర్ వన్ స్కూల్ స్ట్రెంగ్త్ వైజ్ 1200 స్ట్రెంగ్త్ నెంబర్ వన్ ఈవెన్ అకాడమిక్ వైజ్ ఈవెన్ రిజల్ట్స్ వైజ్ వీఆర్ ద నెంబర్ వన్ ఈ నాయుడుపేట టౌన్ రియల్ ఐమ్ వెరీ ప్రౌడ్ టు సే దిస్ దీనికి కారణం నారాయణ కరికులం ఇందాక మేడం గారు చెప్పారు పుష్కల మేడం గారు చెప్పారు నారాయణ కరికులం నర్సరీ నుంచి 5th క్లాస్ వరకు మీరు నాయుడుపేటలో ఉన్నా బెంగళూరులో ఉన్నా ఢిల్లీలో ఉన్నా హైదరాబాద్లో ఉన్నా చెప్పే చదువు చెప్పుతున్న బుక్స్ ఫాలో అవుతున్న బుక్స్ అన్నీ కూడా సేమ్ మన చిన్న టౌన్లో నాయుడుపేటలో మనం ఏమైతే చెబుతామో పిల్లలకి అదే చదువు అవే బుక్స్ అవే ఎగ్జామ్స్ అన్నీ కూడా ఎక్కడ ఉన్నా కూడా ఎంటైర్ పాన్ ఇండియాలో అవే సిలబస్ మనం ఫాలో అవుతున్నాం దానికి మనం కామన్ టీచింగ్ అంటాం కామన్ షెడ్యూల్ అంటాం కామన్ ఎగ్జామ్ అంటాం కామన్ అనాలసిస్ అంటాం అంటే ఈరోజు నాయుడుపేట నర్సరీ నుంచి 5th క్లాస్ వరకు ఒక ఎగ్జామ్ రాస్తున్న ఉన్నాడంటే ఢిల్లీలో ఉన్న అబ్బాయి కూడా అదే ఎగ్జామ్ రాస్తూ ఉంటాడు సేమ్ క్వశ్చన్ పేపర్ అలాంటి ఆర్గనైజేషన్ మన నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్